గారు బావా తెలుసుకొని ఏమొద్రస్తావు అన్నారు నేను ఈ మాట అడిగితే అయినా ఎవరు వస్తే మనకెందుకు వాళ్ళు చెప్పిన చేయటమే మన పని వచ్చే వాళ్ళు ఎవరు ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు లేకపోతే గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండమంటారు ఓహో యాడవకరా మనల్ని కాదు బాతుల్ని మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా ఒత్తిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది జనరల్ నాలెడ్జ్ నీకు తెలియదులే బెక్ 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 ఆ బాతు బచ్చగాని తప్పట్లేదు వెళ్ళి చూడండి అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ నేర్పిస్తాం పేరేంటో టెంపుల్ స్టెప్ రైస్ పీస్ కి అంటే గుడి మెట్ల నూక రాజు ఇలాగే వెళితే చెయ్యి నొప్పి వస్తుంది ఇది కిందికి దించి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది అవును ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళ్తున్నట్టు రెండు గేదెలు కొని మెడికల్ కాలేజీలో చేరుద్దామని బాబా విన్నావుగా వాడి తలతిక్క సమాధానం ఇప్పుడు చూస్తుండు ఆ మిలిటరీ మియావ గాడి పొగరు దించేస్తా ఈ దారిన కారు వెళ్ళదండి ఏ బ్రిడ్జి రిపేర్ అండి అయ్యో మరి బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి మెయిన్ రోడ్డు వస్తుంది అట్నుంచి లెఫ్ట్ కి తీసుకుని చిన్నగా 4 కిలోమీటర్లు దూరం వెళ్ళండి అక్కడ ఓ బోర్డు రాసి పెట్టి ఉంటుంది సూర్యపట్నంకు దారి అని ఫ్రమ్ దేర్ ఈజీ థాంక్స్ పాత బచ్చాలు యూ థ్యాంక్ ఐ థ్యాంక్ టాటా బై బై అబద్ధం ఎందుకు చెప్పావు లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి 20 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళు అయిపోతారు దండాలయ్యా కడుపు నిండా పాలు తాగావు నాన్న చిచ్చిచ్చి ఏ చిచ్చి అవును ఇందాక మనం ఈ రూట్ లోనే కదా వచ్చాం అవును ఈ రూటే ఏమా ఈ దారిలో వెళ్ళొచ్చా వెళ్ళొచ్చే మరి బ్రిడ్జ్ రిపేర్ అన్నారు భలే ఓళ్ళే అసలు ఈ దారిలో బ్రిడ్జ్ లేదమ్మా ఆ బాతు బచ్చగాళ్ళు మనకు బురుడి చేశారమ్మా ఏమా ఇంతకు ముందు బాతులు ఇద్దరు మగాళ్ళు మెప్తున్నారే వాళ్ళేరి వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట ఉంటారు బాతు బచ్చాలు మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లోనే ఉంటారా చెప్తా రండి హలో 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 షీజ్ మై సిస్టర్ స్వప్న హలో ఆయన మా అంకుల్ మేజర్ ఎద్దులయ్య జై హింద్ పాకిస్తాన్కి మన సైన్యాన్ని చూస్తే సింహ స్వప్నం నన్ను చూస్తే ఎద్దు స్వప్నం అవును మావయ్య మన మిలిటరీలో వంట చేసేది నార్త్ ఏరియనా సౌత్ ఏరియనా ఇద్దరు కాదమ్మా తాడేపల్లి గుడేరియన్ అవును మీ అమ్మగారు నాన్నగారు రాలేదేంటి ఈ రోజు కోర్టులో ఒక ముఖ్యమైన కేసు కి జడ్జిమెంట్ ఉంది సాయంత్రం ట్రైన్ కి బయలుదేరి వస్తామన్నారు మీరేంటి ఇంత లేట్ గా వచ్చారు దారిలో ఇద్దరు బాతు బచ్చాగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు ఎవరై ఉంటారబ్బా నోకరాజు మన సున్నం బకెట్లకి కన్నం పడేలాగా ఉంది ఐసీ మూసేయ్ ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట మా ఇంట్లోనా ఎవరన్నాయా బావా చెబితే విన్నావా అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు నేనా వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా బావా మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది పదా బాను ఎలారా
రమ్మంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాత్రూమ్ ఏపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటా చెప్పండి, వాళ్ళని ఏకే పార్టీశ్రమంతో ఏకేస్తా. పీకెవలేవు స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడెవరు అలాంటి పనిచేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను అంకుల్, వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు, ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు. అర్థమైందా? కార్లో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే ముద్రలా ఉంది కదా, ఎంత అందంగా ఉందో ఈ చెవులు ఈ కొమ్ములు. అవునంకల్, చాలా బాగా చేశాడమ్మా, ఉద్యమలాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేస్లు కవర్ చేసుకుని కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే, మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేస్ మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీ లో విని ఉంటారు. నో డౌట్ అమ్మా, ఈ గొంతు బాత వచ్చగదే. ఇస్ ఇట్? అయ్యా, ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి. పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షట్ అప్. బాతుల్ని మెప్తూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో, మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షన్? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే, ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపెట్టి ఉంటాయి, ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయనుకున్నాను. నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ చీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు, ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్, బాయ్ మిలిటరీ మయా. బాతుబచ్చాలు, జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి, ఐ మీన్ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే, కానీ నేను మాత్రం హీరోనే. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీటీటీ అంటే తినడం తినడం తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను? ఏ, నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదరువా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు, ఏం కావాలో దగ్గరుండి చూసుకో, మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. ఫాలో మీ. ఏమన్, ఈ బట్టలు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకుని రండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా? ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పట్టండి.
ఆధిపత్యం ఉండరా అన్న నాన్నా పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా నిన్ను ఉట్టి జైలుతో పంపిస్తే ఏం బాగుంటుంది నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా వెంటలుకో తీసుకురా అన్నా ఏం నాన్నా ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి మంచి నీళ్లు చల్లి ఓ కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనబడుతుంది కెమెరా మూసుకుంటే నేను తీసుకుంటా చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు ఇస్త్రీవాడు మందు మీదున్నాడు ఇస్త్రీ పెట్టే కాక మీదుంది ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్యి 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 అనిపించాడు ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను అది కాదన్నా మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా పెట్టావన్నా ఎప్పుడు కనపడిసావట్లే ఎరా రైస్ పీస్ కింగ్ పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు మీ దోస్త్ ఎక్కడా దోస్త్ తింటానికి వెళ్ళాడు చిచ్చి ఎప్పుడు చూడు తిండి 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 నువ్వేంట్రా చీపురుతో కారు దులుస్తున్నావు కారుతో చీపురు దులిస్తే బాగుండదు కదా సార్ అందుకని అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్ వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా భూమి నా దేశం తడా తడమి భూమి నా దేశం తడా స్మదామి సదా స్మదామి పక్క సిక్కిన మొక్కల్నే ధర్మం సేన్ బాబు మీకు డ్రెస్ ఎవరిచ్చారా ధర్మాత్ముడు ఇచ్చాడా బాబు మెచ్చోన అరిచానా తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడా మరి కాలరేమైందిరా వాళ్ళ ఇంట్లో గంగిరేజ్ వచ్చిందంట గంటేసి దాన్ని మెల్లో కట్టడానికి తీసుకెళ్ళాడా ఓ దాని మీరు చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా ఇప్పటిదాకా ఉన్నాడు ఇక ఉండడు ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు ఏ చేయడా వచ్చి పిసిలోరాడా ధర్మంతో పది పైసలు వేసలేడా ఇదిగా నేనే నీకు అద్దరు పెట్టాను ఓ బ్లేడ్ కొనుక్కలా మేసం గురించుకో ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తానా మిలిటరీ మియావ్ ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రావు ఉన్నారు పెళ్లి చేస్తావా యువతి క్లినిక్ వెళ్ళి పెంచుకున్న నా అందాన్ని తొక్కి పని చేస్తావా నాన్నా
అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా అంతకన్నా ముసరాన్ని నీకు తేలేకపోయాను తల్లి జగమే మాయా బ్రతుకే రాబా వెళ్ళిపోదాం దేనికి నాకు ఈ నాటకం నచ్చలేదు ప్రేమించింది ఒకళ్ళని పెళ్లి చేసుకునేది మరొకళ్ళనా అందులోను రేపు మాపు చచ్చిపోయి ముసలాన్ని చేసుకుంటుందా అవును తప్పు కదా ఈ నాటకంలో ఆ ముసలాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అంతే కదా దీనికి వెళ్ళిపోవటం ఏంటి బావా నాటకం ఏం చూడండి మీరు నాటకం మంచి రసపట్టులో ఉంది బావా డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకివ్వు నాటకం అయ్యాక పార్వతి జాకెట్టుకు నేనే గుచ్చుతాను మాధవకి ఇష్టం లేని నాటకం నీకు ఎలా నచ్చిందా మాధవకి నచ్చలేదా నచ్చలేదు అయితే నాకు నచ్చలేదు అందుకే కళ్ళమ డీల్ వస్తున్నాయి ఎవడరా ఈ నాటకానికి ఆర్గనైజర్ కమ్ ఆన్ చెన్నై గారు పిలుస్తున్నారు నమస్తే సార్ నమస్కారం నువ్వేనా నాటకం ఇచ్చేది ఎస్ సార్ దీనికి కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు మ్యూజిక్ డైరెక్షన్ అన్ని నేనే సార్ ఏంట్రా కదా బంగారు లాంటి అమ్మాయి నా ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా దేవదాస్ కథ అలాగే ఉంటుంది అయితే మార్చేయి మా మాధవకి నచ్చలేదు స్టోరీ మార్చితే కిక్ బావా ఒక కిక్ ఇచ్చారంటే కిక్ దానంత అదే వస్తుంది కదా మార్చబోయ్ ఓకే ముసలాంటి రమ్మను రే అబ్బాస్ లేకపోతే నరికేస్తాను నమస్కారం ఈ వయసులో ఆ పసిపిల్ల మెళ్ళ తాళి కడతావా డైరెక్ట్ గారు కట్టమన్నారని కట్టేశానండి బావా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తగలిగితే నీకంటే అదృష్టవంతుడు ఉన్నాడు మరి నా బేట ఇంకా తీసుకోలేదయ్యా పంపించవయ్యా లేకపోతే తంటాడు సీ మిస్టర్ అబ్బాస్ చేంజ్ యువర్ నేమ్ ప్లీజ్ అలాగేనయ్యా ఏమయ్యా ఇంకా నిలబడి చూస్తావు వెళ్ళి దేవదాస్ కప్పలకు పెళ్లి చేయి ఇదిగో దేవదాస్ ఆ పిల్ల మళ్ళీ తాళి కట్టు అలాగే ఇదిగో ఆ తాళి ఏదో కట్టవే తొందరగా తాళి ఎక్కడ అదిగో ఆ పిల్ల పిల్ల ఉంది కదా ఆ పిల్ల పిల్ల ఉంది ఆ బుస్సోడు కట్టి అదే తీసి మళ్ళీ కట్టవే బాబు లాజిక్లకు పోతే నా తర్వాత గిట్టుంది కట్టమంటుంటే కమాన్ అయితే మన కలర్ టీవీ కలలు నెరవేరైపారు మళ్ళీ సాంగ్ పాడి స్టెప్పు లేదా దేవదా వేసుకో ఏదమ్మా ఆ చూపించు నీచంగా అయ్యో నేను అడిగింది ఈ ఆ ఓహో ఈ ఆ కూడా తెలియకుండా కంటి డాక్టర్ని ఒంటి డాక్టర్ని అయిపోయాను అనుకున్నావా నీచంగా నేను అడిగింది ఆ అమ్మాయిని ఆ నోరు తెరవమని ఆ అమ్మాయిని ఒళ్ళు బాగాలేదని తెచ్చాం పళ్ళు బాగాలేదని కాదు యూ షట్ అప్ మ్యాన్ నువ్వు నోరు తెరవమని నిజంగా పెద్ద జ్వరం ఏం లేదు నీచంగా ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది నర్స్ ఇంజక్షన్ పట్టరా నీచంగా మోకరాజు ఇంజక్షన్ అంటే సూదే కదా అవును బావా ఇదిగో డాక్టర్ గారు ఇంజక్షన్ ఏమి వేయొద్దు మా మాదకు నొప్పి వస్తుంది మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర మందులతో నయం చేస్తాడా ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో మాకు తెలీదా నీచంగా నువ్వేం చెప్పక్కర్లేదు అయినా చిన్న సూదే నొప్పే ఉండదు నీచంగా అయితే ఆ సూది నాకేంటి నొప్పిగా ఉందో లేదో చూస్తాను అబ్బా ఇతంతా చాలా తలనొప్పుకుందామా నీచంగా బావయ్యా బయటికి వెళ్ళి కూర్చోండి రే ఇద్దరిని వెళ్ళమంటున్నాను వెళ్ళాడు బయటికి ఏంటి ఇంజక్షన్ ఇచ్చాడా అవును అయితే నువ్వు వెళ్ళి కార్లోకి వచ్చో మేము వెళ్ళి ఫీజు ఇచ్చేస్తాం నాగరాజు ఇదిగో పశువులు డాక్టర్ దగ్గర మనుషులకి ఏంట్రా పని అర్జెంట్ గా వెళ్ళిపో డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఇమ్మంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజక్షన్ ఇస్తావా ఏమిటా నీ దబాయింపు నేను ఇచ్చిన ఇంజక్షన్ చిన్నపిల్లలకి ఇచ్చిన ఇంజక్షన్ నిజంగా నోకరాజు వస్తున్నా బావా ఏం చేస్తున్నావయ్యా దొరికింది అయ్యి బాబు దాంతో పడితే కోమలోకి వెళ్ళిపోతున్నాయి బాబు ఎక్కడికి వెళ్ళిపోతాడు డాక్టర్ డాక్టర్ ఎంతో నెంబర్ పేషెంట్ బాత్తో మెలకలు తిరుగుతున్నాడు ఇంజక్షన్ ఇమ్మంటారా
ఈ రోజు నుంచి హాస్పిటల్లో ఇంజెక్షన్స్ బ్యాన్. ఓన్లీ టాబ్లెట్స్. దట్స్ ఆల్. అదేంటి డాక్టర్ నీచంగా? అబ్బా కొట్టిందిరా నీచంగా. నిన్ను నానా తిట్టు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేం తమ్ముడు నిలబడే ఉన్నావు, కూర్చో. అర్రే కింద కూర్చుంటావంటయ్యా, కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డి ఏంటో అనుకున్నా, నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ని. వద్దన్నా వద్దన్నా వద్ద, మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో మర్యాద మర్యాద చెప్పు. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. పాతుపచ్చా అందా, ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల, అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా? అక్కం అక్కం అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పన్ అయితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్ కనబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంత ముందు ఇద్దరు ముగ్గురు చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి అన్నాడు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్ ఈ సిగరెట్. ఎవరు మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను, ఇంకో పెక్కుపోయి. నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా, రేపు తాగుదాన్ని పోయి రక్షించుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పోయిరా. నన్ను రానా, నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పన్ చెప్పిన ఏనుగులాగున్నావు, నీకు మర్యాద ఏంటి? పోయిరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి బుద్ధిగా చేశారా? వీడికి మంది ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ చేసుకో, రేపు మాట్లాడుకుంటు. ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా, ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని ఎలా? ఆడంత గజ దొంగ ఇండియాలో ఎక్కడెదిగా దొరకడమ్మా, ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్నా. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంత నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను, నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి. ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావడి అని నేనంతా విన్నానులేండి. ఇదిగో టికెట్లు. థాంక్స్ అంకుల్. ఎస్ మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్ లో వెళ్ళండి, నేను కార్ లో వస్తా. బ
మరి నేను వెళ్ళొస్తానంట. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు, ఎంత సెంటిమెంటు. ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుందండి. ఈ రోజు 18వ తారీఖు అన్నా. నిన్న 17 కనుక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటల అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్, మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో, ఇదిగో పచ్చ షర్టు. నన్నా, ఆహా, హలో నన్నా, పిలుస్తున్నారు. నన్నా, ఆహా, ఏమండి పిలుస్తున్నారు? హలో బామర్ది. నన్నా, అవును నిన్నే రా నా బుజ్జి గజ్జి బామర్ది. అత్త మామ బాగున్నారా? నీ చెల్లెమంటుంది నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడద్దని చెప్పు, రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను. సరేనా? ఈ చెల్లిని మాత్రం ఇల్లు మరీ అడిగానని చెప్పు. టాటా, చీరియో, బాయ్ బాయ్. ఎవరండి ఆయన? ఆ జవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువేనట్టు మాట్లాడేశారే. ఆ ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికీ పక్కన సీడు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు. లేజీ పిల్లోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైంపాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే తలిలలిలలిలలిలాలా. ఇంకో భారతలో బతకస్తుంది వాడికి షార్ప్ కొ జర్కెలా ఇస్తానో చూస్తుంది. హలో నన్నా. ఆహా, ఆ ఏమండి ఎవరు పిలుస్తున్నారు? హలో బామ్మ. హలో బామ్మగారు. బామ్మరా, రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలే. మీకోసం మీ చెల్లెలో పళ్ళు బయటెట్టుకుని మరీ ఎదురు చూస్తుంటది. వచ్చేటప్పుడు నా హీరో అనేది అంటే మర్చిపోకండి. అవసరం అయితే ఫోన్ చేస్తాను. కట్టంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటాడే, బాయ్ బాయ్, చెయ్యు. ఎవరండి ఆయన? మీ బావగారా? బావా గేవా, ఎవడ సోడా సోది ఎదవా. ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ నిలబడి పాసింజర్లు అందరినీ టీచ్ చేస్తుంటారు. అందుకే ఓ బాక్సింగ్ షాట్ సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్, మనకి టైం పాసింగ్. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే. ఎవరండి ఆయన? మోసగాళ్ళకి మోసగాడా? నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు. మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, అందుకని అలా ఉండిపోయాడు. హరికథలు చెబుతున్నారా? హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా? బస్ స్టాండ్ లో నుంచి పోస్ట్ కోలు కబుర్లు నువ్వును నీ మొహాలు పేపర్ ఒకటి పోవయ్యా. సోదర సోదరి ప్యాసింజర్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు. ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు చూస్తే. మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి. అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును టాబును పెడదామనుకున్నాం. కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత, బస్సులో బావలకే అంకిత. మర్దన పిల్ల ఒక్కొక్కరి టికెట్. ఎక్కడ దిగుతారు? లాడ్జీలో. టికెట్ ఎక్కడ కొట్టమంటారు? పెంటపాడుకి. పెంటపాడుకి 4 రూపాయల టికెట్, ఆ తర్వాత వచ్చే పాడు పెంటకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును చెప్పు. చూడు టూరిస్టు, పెంటపాడులో
నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు, ఎప్పుడు చూసినా పాతల్లు పాత పిల్లవేనా? ఒకటో క్లాస్ పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? రెండో క్లాస్ కి వెళ్ళవా? రెండో ఫ్యామిలీ పెట్టవా? సడన్ బ్రేక్ పడితే గానీ సమరం గుర్తు రాలేదు వీడికి. మరి పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంట పాడులో దిగుతానన్న మాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. ఏంటిది తూళి? నువ్వు గోళి? నేను తోళి. నీ జేబు కోళి. టిక్కెట్ తీసుకున్నానా? వెరీ గుడ్. ఇలాంటి రసుకులైన ప్యాసింజర్ ఉండబట్టే ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. ఓకే, వెంటపాడు ఒకటి. ఎక్కండి. నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇట్టివ్వు. 10 రూపాయలు టికెట్ కి 40 రూపాయలా? అటు చూడు. బ్లాకా? అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు. అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. బ్లాక్ టికెట్ బుకింగ్ క్లోజ్. వెళ్ళిపోండి. అయ్యా అయ్యా, అర్జెంట్ గా రావాలి. పోలే వెళ్ళాలి. టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను, కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, లేపటిదాకా బతుకుతానో లేదు. ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు. వెళ్ళు వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కింద పడి చచ్చిపోవాలనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను వెళ్ళి అక్కడికి వచ్చేస్తాను.